మనకు తెలియని తొలితరం తెలుగు సినిమా సంగీత దర్శకుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. 1931 నుంచి 1945 వరకు వచ్చిన చిత్రాలకు సంగీతం వహించిన ప్రముఖుల గురించి మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. హెచ్ఆర్ పద్మనాభ శాస్త్రి మొట్టమొదటి తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు. తెలుగులో మొట్టమొదటి టాకీ భక్త ప్రహ్లాద 1931 వచ్చింది. ఈ చిత్రానికి ఈయననే సంగీత దర్శకుడు. పద్మనాభ శాస్త్రి 1914 కర్ణాటకలోని హోస్పేట్లో జన్మించాడు. తల్లిదండ్రులు నర్సమ్మ రామశాస్త్రి, భార్య కామాక్షి మరియు నాగరత్నమ్మ. సంతానం 5 అమ్మాయిలు 5 అబ్బాయిలు. తొలి చిత్రం భక్త ప్రహ్లాద. ఆయన సంగీత దర్శకత్వం వహించిన చివరి చిత్రము 1964 వచ్చిన రామదాస్. పద్మనాభ శాస్త్రి 1970 సెప్టెంబర్లో మరణించాడు. ఓగిరాల రామచంద్రరావు. ఓగిరాల తెలుగు చలనచిత్ర రంగంలో సంగీత దర్శకుడే కాకుండా మొట్టమొదటి నేపథ్య గాయకుడు కూడా. 1905 విజయవాడలో జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు సుబ్బమ్మ జనార్దన శర్మ, భార్య పేరు వరలక్ష్మి. సంతానం 1 అబ్బాయి 1 అమ్మాయి. ఓగిరాల రామచంద్రరావు సంగీతము దర్శకత్వం వహించిన మొదటి చిత్రం 1939 వచ్చిన మల్లి పెళ్ళి. చివరి చిత్రము 1964 వచ్చిన రామదాసు. 1957 ఓగిరాల రామచంద్రరావు గారు మరణించారు. గాలి పెంచల నరసింహారావు. ఈయన ప్రత్యేకత ఏమంటే ఆయన సంగీత దర్శకత్వం వహించిన మొదటి చిత్రము దక్షిణ భారతదేశంలో నిర్మితమైన మొట్టమొదటి చిత్రం సీతా కళ్యాణం 1934 వచ్చింది. గాలి పెంచల నరసింహారావు గారు 1903 అమ్మనబ్రోలు ఒంగోలు తాలూకాలో జన్మించారు. ఇతడి తల్లిదండ్రులు భార్య సంతానము వివరాలు మనకు అందుబాటులో లేవు. ఇతడు సంగీత దర్శకత్వం వహించిన తొలి చిత్రము సీతా కళ్యాణం 1934 వచ్చింది. తన చివరి చిత్రము సీతా కళ్యాణమే 1961 వచ్చింది. రెండు కూడా ఒకే కథతో నిర్మించిన చిత్రాలు కావటము విశేషము. ఇతడు 1964 మరణించాడు. 1938 వచ్చిన మాలపిల్ల చిత్రంలో కథానాయకుడుగా నటించినటువంటి గాలి వెంకటేశ్వరరావు గారు ఈయనకు స్వయాన తమ్ముడు. భీమవరపు నరసింహారావు తొలితరం సంగీత దర్శకుడు. ఇతడు 1905 కొలకలూరు గుంటూరు జిల్లాలో తెనాలి సమీపంలో జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు కోటమ్మ పుండరి కాక్షయ్య శర్మ. భార్య వివరాలు మనకు అందుబాటులో లేవు. సంతానం 1 అబ్బాయి 1 అమ్మాయి. తొలి చిత్రము 1936 వచ్చిన సతీ తులసి. చివరి చిత్రము 1955 వచ్చిన అర్ధాంగి చిత్రము. భీమవరపు నరసింహారావు గారు 1976 మరణించారు. సాలూరు రాజేశ్వరరావు గారు తొలితరం సంగీత దర్శకులు. సాలూరి రాజేశ్వరరావు గారు 1922 శివరామపురం గ్రామంలో జన్మించారు. గ్రామము విజయనగరం జిల్లాలో ఉంది. అతని తండ్రి పేరు సన్యాసిరాజు. అతని వద్దనే ఇతడు సంగీతం నేర్చుకున్నాడు. ఈ అన్న సాలూరు హనుమంతరావు కూడా తెలుగు కన్నడ సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. సాలూరి రాజేశ్వరరావు గారికి 4 కుమారులు. ప్రసిద్ధ సంగీత దర్శకుడు కోటి ఇతని 4 కుమారుడు. రాజేశ్వరరావు గారు 1939 వచ్చినటువంటి జయప్రద చిత్రము ఇతనికి మొదటి సంగీతం అందించినటువంటి చిత్రం. సాలూరు రాజేశ్వరరావు గారు 1999 అక్టోబర్ 25 మరణించారు. సుబ్బరామన్ తొలితరం ప్రముఖ సంగీత దర్శకుడు. తమిళనాడులోని చింతామణిలో 1924 జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు భార్య పిల్లల యొక్క వివరాలు మనకు అందుబాటులో లేవు. కానీ శంకర్ గణేష్ మ్యూజిక్ డైరెక్టర్ ద్వయంలోని శంకర్ ఇతనికి సుబ్బరామన్కి స్వయంగా తమ్ముడు. సుబ్బరామన్ తెలుగు వాళ్లకు సంబంధించినటువంటి తమిళనాడులో నివాసం ఉంటున్న తెలుగువారు. ఇతడు 1940
3లో వచ్చిన చంచులక్ష్మికి మొట్టమొదటిసారిగా సంగీత దర్శకత్వం వహించాడు. దేవదాస్ 1953లో వచ్చినటువంటి నాగేశ్వరరావు హీరోగా నటించినటువంటి చిత్రానికి సంగీత దర్శకత్వం ఈయననే వహించాడు. సుబ్రహ్మణ్యం 1952లో మరణించాడు.